ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోందన్నారు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 14 నియోజకవర్గాలలో గెలిచే అభ్యర్థులను రంగంలోకి దింపాలని కసరత్తు మొదలుపెట్టామన్నారు. గతంలో పార్టీ వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి వచ్చేలా చర్యలు చేపట్టామంటున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎలాగైనా చెక్ పెడతామంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రశేఖర్ తో మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. అంటే నియోజకవర్గంలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి కొందరు నాయకులను ఇప్పటికే పార్టీలోకి చేర్చుకున్నట్టు సందర్భం, అదే సందర్భంలో జడ్చర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎర్రశేఖర్ తీసుకోవడంలో కూడా అదే అంటారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎర్రశేఖర్ గారు జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ లో కొంత ఊపు వచ్చిందనే చెప్పొచ్చు. అయితే నియోజకవర్గంలో అంటే పాత కాంగ్రెస్ నుంచి ఉన్న కార్యకర్తలు పలు పార్టీల్లో వెళ్లిన సందర్భంలో ఎర్రశేఖర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే కార్యక్రమం చేపట్టినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ గారు వారిని అడిగి మిగతా విషయం, మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో కొంత ఊపు కానీ దీన్ని మీరు ఎట్లా చేస్తున్నారు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి గతంలో కూడా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడంలో దాంతోపాటు కార్యకర్తలను అన్ని విధాలు కూడా ముందుకు తీసుకోవడానికి పనిచేయడం జరిగింది. అదే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన తప్పకుండా మరి ఈనాడు నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం, స్థానికంగా భూ కబ్జాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజలంతా కూడా విసిగి వేసారి ఉన్నారు. ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వారికంతా కూడా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చే విధంగా మేమంతా కూడా పార్టీ క్యాడర్, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, అదేవిధంగా ప్రజలను ఇద్దరిని కూడా చైతన్యపరుస్తూ ముందుకు సాగడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ అంటే మాపు కొడుతూ ఉన్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం ఏదైతే మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రత్యేక తెలంగాణ వస్తే ఏమేమో చేస్తామని చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఏవి కూడా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా మార్పు కోరి కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని చెప్పి భావనలో ఉన్నారు. దాన్ని తప్పకుండా పార్టీని అన్ని విధాలు కూడా బలోపేతం చేయడానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అంతా కూడా కలిసికట్టుగా మేమంతా కూడా కలిసికట్టుగా సమిష్టిగా పార్టీ బలోపేతానికి ఏదైతుందో ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా 26 జనవరి 26 తారీఖు నాడు నుండి ప్రారంభమయ్యేటటువంటి హాస్య హాజ్ జోడో కార్యక్రమం, ఇదంతా కూడా అన్ని గ్రామాలు పర్యటించి అన్ని మండలాలు పర్యటించే విధంగా మేమంతా కూడా ఒక షెడ్యూల్ను ఫిక్సప్ చేసుకొని గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి వ్యతిరేక పాలన, అదేవిధంగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలంతా కూడా వాళ్లకు వివరించి వాళ్ళనంతా కూడా చైతన్యపరిచి మరి ఈనాడు ఈ వ్యతిరేకమైనటువంటి పాలన ఏదైతుందో పారదోలాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి మీ సహకారం అందించాల్సిందిగా కోరడానికి కూడా గ్రామాలు పర్యటించే కార్యక్రమాన్ని పెట్టుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇది పరిస్థితి. రేపు రాబోయే ఎలక్షన్లో ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్టు మనకు తెలుసు, స్పష్టంగా తెలుస్తుంది. నియోజకవర్గంలో అంటే ఇతర పార్టీలోకి వెళ్ళిన నాయకులను మళ్ళీ పార్టీలోకి చేర్చుకునే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, జడ్చర్ల.